हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स एला उन्नारु अंदरु, नेनैते चाला बागुन्नानु, मीरु एला उन्नारु कामेंट सेक्शन लो मेंशन चेयंडी। फ्रेंड्स ई रोजु मन वीडियो वच्चेसी मन बॉडी कलर नी पर्मनेंट गा वैट चेयडानिकी ओक मंचि रेमेडी अनेदी चूडबोतुन्नामु। फ्रेंड्स इदी फुल बॉडी की मनं अप्लाई चेसुकोवच्चु, मंचि कलर अनेदी इंप्रूव अवुतुंदी। फ्रेंड्स मीले एवरैना फस्ट टाइम ना चैनल चूसिनट्लयिते ओकसारि ना वीडियोस चूडंडी, कंटेंट उंदंटे प्लीज चैनल की सब्सक्राइब चेसि सपोर्ट चेयंडी। फ्रेंड्स ई रेमेडी मनं तयार चेसुकोवडानिकी मुंदुगा ओक बौल तीसुकोनी इंदुलो हाफ कप वरकु राइस अनेदी याड चेसुकुंटुन्नामु, अंटे बियम। फ्रेंड्स मनकी राइस लो स्किन नी वाइटनिंग चेयडानिकी चाला मंची प्रॉपर्टीस उंटायि अन्नमाट। इंदुलो उंडी बी12 कानी, इंदुलो उंडी थायमिन कानी स्किन नी मंची कलर तीसुकोवडानिकी बागा यूज अवुतुंदी। तर्वात वच्चेसी इंदुलो ఒక 3 స్పూన్ల వరకు పెసరపప్పు అనేది యాడ్ చేస్తున్నాను। ఫ్రెండ్స్ మనకి పెసరపప్పు అనేది స్కిన్ పైన ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేసి, ఇంకా నల్లగా ఉన్న డెడ్ స్కిన్ ని మొత్తాన్ని రిమూవ్ చేయడానికి పెసరపప్పు అనేది చాలా బాగా యూస్ అవుతుంది। సో ఇవి రెండు ఇలా తీసుకొని ఇందులో కొంచెం వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట। సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ 1.5 కప్ అనేది వాటర్ పోసుకొని 3 నుంచి 4 గంటల సేపు బాగా నానబెట్టుకోవాలి। ఇలా నానబెడితే మనకి ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అండ్ ఇందులో మనకి మైక్రోబ్స్ అన్ని కూడా వాటర్ లోకి రిలీజ్ అవుతాయి అన్నమాట। సో ఇట్లా మనం నానబెట్టేసుకున్నాము। తర్వాత వచ్చేసి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేద్దాము। ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటోస్, అంటే బంగాళ దుంపలు। సో పొటాటోస్ లో మనకి స్కిన్ ని డార్క్ నుంచి వైట్ కలర్ కి తీసుకురడానికి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట। సో ఒక పొటాటో తీసుకొని దీన్ని పై నుండి పీల్ మొత్తం రిమూవ్ చేసి ఇలా గ్రేట్ చేసుకోవాలి। సో ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొటాటో జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి। సో తర్వాత ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని దీంట్లోకి మనం గ్రేట్ చేసుకున్న పొటాటోలో ఉండే జ్యూస్ మొత్తాన్ని పిండేసేయాలన్నమాట। చేతో ఇలా పిండుతూ ఉంటే జ్యూస్ మొత్తం మనకి వచ్చేస్తుంది। ఫ్రెండ్స్ మనం ఈ పల్ప్ ని యూస్ చేయము। సో మీకు ఈ పల్ప్ ని యూస్ చేసుకోవాలంటే కూడా యూస్ చేసుకోవచ్చు। సో ఇక్కడైతే మనం ఈ రెమెడీకి అయితే పల్ప్ ని యూస్ చేయట్లేదు, ఓన్లీ ఈ పొటాటో జ్యూస్ ని మాత్రమే యూస్ చేస్తున్నాము। తర్వాత వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని పెరుగుని ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట। సో ఇక్కడ మనకి పెరుగు అనేది గడ్డగా ఉన్నప్పుడు చాలా బాగా రిజల్ట్స్ ఇస్తుందన్నమాట, కాబట్టి ఇందులో ఉన్న నీళ్లు మొత్తం పోవడానికి ఇట్లా క్లాత్ లో వేసి ఇలా గట్టిగా పిండుతూ ఉంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి పెరుగు అనేది బాగా గట్టిగా మనకి తయారవుతుందన్నమాట। సో ఇప్పుడు దీన్ని మాత్రమే మనం యూస్ చేసుకోవచ్చు। సో ఇలా గట్టిగా పిండితే పెరుగులో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తాయి, తర్వాత ఇట్లా మనకి గట్టిగా ఉండే పెరుగు మాత్రమే మిగులుతుందన్నమాట। దీన్ని వచ్చేసి ఒక బౌల్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము। సో తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెడదాం। సో ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం నాన పెట్టుకున్న పెసరపప్పు అండ్ బియ్యం ఉంది కదా, ఇది 3 నుంచి 4 గంటలు నానిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట। సో మనం ఇప్పుడు వచ్చేసి బియ్యంని పట్టుకొని ఇలా తుంచితే ఇది బాగా విరిగి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది అన్నమాట। సో అలా ఉన్నప్పుడు మనకి బియ్యం అనేది బాగా నానింది అని అర్థమవుతుంది। ఈవెన్ మనం పెసరపప్పును కూడా ఇలా నలిపితే గట్టిగా ఇది కూడా బాగా పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట। సో ఇప్పుడు మనకి ఇవి రెండు బాగా నానిపోయాయి। ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ బియ్యము నానబెట్టిన వాటర్తో పాటే వేసేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వచ్చేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి। సో ఇలా మిక్సీ పెట్టుకుంటే మంచి లిక్విడ్ లాగా మనకు తయారవుతుంది అన్నమాట। దీన్ని ఇప్పుడు ఇట్లా వడపోసుకుందాము, ఒక స్ట్రైనర్ తీసుకొని ఫిల్టర్ చేసేసుకుందాం, ఎందుకంటే ఇందులో మనకి పల్ప్ లాగా అంటే కొంచెం పొడి పొడిగా అలా ఉంటుందన్నమాట బియ్యం అనేది। సో అది అవసరం లేదు, మనకి ఈ లిక్విడ్ మాత్రమే కావాలి। సో ఇలా ఒక స్పూన్ తీసుకుని ఇట్లా అంటూ ఉంటే లిక్విడ్ మొత్తం బాగా ఫిల్టర్ అయిపోయి ఓన్లీ మనకి ఈ లిక్విడ్ మాత్రమే ఉంటుందన్నమాట। తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము। మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని వేడి చేయాలన్నమాట। తర్వాత వచ్చి ఒక నాన్ స్టిక్ ప్యాన్ అనేది స్టవ్ మీద పెట్టుకోండి, నాన్ స్టిక్ ప్యాన్ లేకపోతే నార్మల్ అయినా కూడా ప్యాన్ ఒకటి పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకున్న ఈ రైస్ అండ్ పెసరపప్పు వాటర్ని యాడ్ చేసేసుకుందాము। సో యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ వచ్చేసి
లో అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇందులో వచ్చేసి ఒక చిన్న కప్పు అంతా రా మిల్క్ అనేది అంటే పచ్చిపాలు అనేది యాడ్ చేద్దాము. ఫ్రెండ్స్ మనకి పచ్చిపాలు అనేవి స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి, స్కిన్ ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళ స్కిన్ని మంచిగా స్మూత్గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే మిల్క్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇది తొందరగానే చాలా థిక్గా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇట్లా మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఇది గడ్డలాగా ఒకే దగ్గర గడ్డలాగా కట్టేస్తుంది. సో అలా లేకుండా ఇలా కలుపుతూ ఉంటే మనకి మంచిగా క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా క్రీమ్ లాగా మనకి ఫామ్ అయిపోతుంది. అప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి కొంచెం సేపు చల్లార్చుకొని ఇవ్వాలన్నమాట. సో ఇది బాగా చల్లారిన తర్వాత యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇందులోకి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఈ క్రీమ్ అనేది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. బాడీ మొత్తానికి కూడా మనం పట్టించినప్పుడు ఏంటంటే స్కిన్ని మంచి కలర్ తీసుకోవడానికి చాలా బాగా మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా ఒక బౌల్లోకి దీన్ని తీసేసుకున్న తర్వాత మనం ముందుగా పొటాటో జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా, ఇందులో పైనుండి వాటర్ అనేది మనకు అవసరం లేదు. సో ఈ వాటర్ని తీసేసుకొని కింద పొటాటో స్టార్చ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి మన స్కిన్ని కలర్ తీసుకోవడానికి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి, అండ్ స్కిన్ పైన డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. స్టార్చ్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. అలాగే మనం పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుందాం ఇందులో. సో పెరుగులో మనం వాటర్ అంతా తీసేసాం కాబట్టి మంచి క్రీమీ స్ట్రక్చర్లో మనకి పెరుగు అనేది వచ్చిందనమాట. సో ఇప్పుడు పెరుగును కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయి మనకి పర్ఫెక్ట్ క్రీమ్ అనేది రెడీ అవుతుందన్నమాట. తర్వాత వచ్చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఏదైనా తీసుకొని, ప్లాస్టిక్దైనా లేకపోతే గాజుదైనా తీసుకొని క్రీమ్ని మొత్తాన్ని మనం ఇందులో యాడ్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో 20 డేస్ వరకు దీన్ని మనం నిల్వ ఉంచుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే మనం తయారు చేసుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మన ఫుల్ బాడీకి అప్లై చేయాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే తయారు చేసేసుకోవాలి ఒకేసారి, అంటే 10-10 ఇలా చేస్తూ ఉండడం కుదరదన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు అప్లై చేసి చూపిస్తాను నా హ్యాండ్ పైన. సో ఇన్స్టాంట్గా మీరు రిజల్ట్స్ అనేది చూస్తారన్నమాట. సో మీరు దీన్ని ఎలా యూజ్ చేస్తారంటే, మీరు స్నానం చేశాక సోప్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేయాలన్నమాట. ఫుల్ బాడీకి మొత్తం అప్లై చేసి ఒక 10 మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోవాలి. సో 10 మినిట్స్ వరకు ఉంచితే ఏంటంటే మనకి ఈ క్రీమ్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ మన స్కిన్ లోపలికి బాగా వెళ్ళిపోతాయి. వెళ్ళాక మంచి రిజల్ట్స్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఇట్లా మొత్తం బాడీకి అప్లై చేసుకొని 10 మినిట్స్ అలాగే ఉంచేసుకోవాలి. దీన్ని మీరు వీక్లీ ప్రతిరోజు కూడా అప్లై చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో ఇట్లా నేను ఇక్కడ హ్యాండ్ మొత్తానికి అప్లై చేసి ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత బాగా మసాజ్ చేయాలన్నమాట. సో ఇలా మసాజ్ చేస్తే మనకి మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు చూసారు కదా నా హ్యాండ్ అనేది ఇన్స్టాంట్గా ఎంత మంచి రిజల్ట్స్ అనేది వచ్చిందో. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను. సో దీన్ని మనం ఫేస్ మొత్తం అండ్ నెక్కి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్నాక బాగా మసాజ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఉండించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత దీన్ని మనం రిమూవ్ చేసేయచ్చు, కంప్లీట్గా వాటర్ వాష్ చేసేసుకోవచ్చు. సో స్కిన్ అనేది ఇన్స్టాంట్గా చాలా గ్లో అవుతుంది అండ్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో నేను ఈ ఫేస్ ప్యాక్స్ యూజ్ చేసిన తర్వాత చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది నాకు అనిపించింది అన్నమాట. ఫేస్ పైన ఉండే డార్క్ స్పాట్స్ కూడా చాలా వరకు మనకి రిమూవ్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ దీన్ని మీరు వీక్లీ డైలీ యూజ్ చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది.